Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Yellunde Jagan entry. TDP netallo kotta tension. Jagan Kuppam paryatana TDP netallo kotta tension ku guri chestundi. Jagan paryatana sandarbhamga akkada jarugutunna bhari yarpatlu TDP netalaku kantipai kunuku lekunda chestunnayi. Ippatiki paluguru TDP netalu pedda sankhyalo karyakartalu YCP teertham puchukunnaru. Jagan Paratan Sandarbhamga Marini Cherikulu Unde Avakasamonadam TDP ni Kalavara Pedutondi. Jagan Paratan Sandarbhamga Marini Cherikulu Unde Avakasamonadam TDP ni Kalavara Pedutondi. Mukhyamantri YS Jagan Talapettina Chittoor Jilla Kuppam Assembly Niyojakavargam Paryatanaku Erpatlu Poortayyayi. 23వ తేదీన ఆయన కుప్పం గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. YSR చేయూత పథకం కింద 3వ విడతగా నిధులు విడుదల చేయనున్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ కుప్పంలో పర్యటించబోతుండడం ఇదే తొలిసారి. కుప్పం YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్ పర్యటన విజయవంతం చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. తెలుగుదేశం అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం కావడం ఈ స్థానం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాన్ని అందుకున్న నేపథ్యంలో జగన్ పర్యటనకు రాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ జగన్ పర్యటన దృష్టిలో ఉంచుకుని పలువురు మంత్రులు కుప్పంపై ఫోకస్ పెట్టారు. జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికే అక్కడ పలుమార్లు పర్యటించారు. చిత్తూరు అనంతపురం జిల్లాలకు చెందిన మంత్రులు ఆర్కే రోజా ఉషశ్రీశరణ్ కూడా కుప్పంలో పర్యటించారు. ఎంపీ రెడ్డప్ప సహా పలువురు ఎమ్మెల్యేలు కుప్పంలో మోహరించారు. జగన్ వెంట వాళ్లు మళ్లీ కుప్పానికి బయలుదేరనున్నారు. మంత్రుల రాకపోకలు జగన్ స్వాగత బ్యానర్లతో కుప్పంలో రాజకీయ కోలాహలం నెలకొంది. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటిని తక్షణమే కార్యాచరణలోకి తీసుకొస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 66 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులను విడుదల చేశారు. ఈ నిధులతో చేపట్టనున్న పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కుప్పం పర్యటన షెడ్యూల్ వెలువడింది. ఈ నెల 23వ తేదీన ఉదయం 9:15 గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళతారు. 10:40 కుప్పానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:45 బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద 3వ విడత నిధులను విడుదల చేస్తారు. మళ్లీ 3:10 తాడేపల్లికి చేరుకుంటారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చిన నేపథ్యంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జగన్ పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.